ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన ఒక చిన్న ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి, ఏ పౌర్ణమికైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వలన ధనానికి లోటు అనేది ఉండదు, మీ ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధి పెరుగుతాయి. అంటే భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు, భార్య భర్తతోనూ పిల్లలతోనూ సంతోషంగా ఉంటారు. అంటే ఒకళ్ళు ఓన్లీ ఆడవారి అనుకుంటారు కొంతమంది, భర్తగైనా సరే ఆడవారితో సంతోషంగా ఉంటారు. అలాగే ఏదైతే మీరు చేస్తున్న పనుల్లో దానిలో సంపాదన కూడా వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి, సమస్యల నుండి బయటపడతారు. భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు, భర్తని వదిలివేసిన భార్య, అంటే పుట్టింటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినా, గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయినా, భార్య అయినా భర్త అయినా సరే వారు మీకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్నప్పుడు ఇది పౌర్ణమి రోజున చేసి చూడండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఉంటే తగ్గి కలిసి ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి. ఈ ఉపాయం చేయడం వల్ల ధనానికి లోటు లేకుండా ఉండడానికి, ఎటువంటి సమస్యల నుండి అయినా బయటపడడానికి ఈ చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు చెప్తాను. 5 తమలపాకులు కావాలి, ఒక్కలు పచ్చి ఒక్క కానీ కాల్చిన ఒక్క కానీ, అంటే మనకి షాపుల్లో దొరుకుతాయి, పూజలు వాడుతుంటాం కదా అదైనా వాడవచ్చు. కొంచెం బియ్యం కావాలి, మిక్స్డ్ కలర్ దారం కానీ లేదంటే ఎర్రటి దారం కానీ కావాలి. ఇది పౌర్ణమి రోజున చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి. మీ అందరికి విన్నపం ఏంటంటే, నమ్మకం లేనివారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి, నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మకం లేనివారు చూడటం తర్వాత దాని గురించి బాధపడటం దేనికి, ముందే దాన్ని ఆపేయవచ్చు. ఎందుకంటే మీకు ఎవరికైనా సరే ఈ పదార్థాలు దొరకలేదు, అవకాశం లేదు, చేయమాకండి. సబ్స్టిట్యూట్ అంటే ఒక్క కాదు గురువు గారు, నా దగ్గర వేరేది ఉంది దాంతో చేయవచ్చా అని అడుగు కొంతమంది వెటకారంగా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి, ఆ శక్తి నుంచి మనం మన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అది గుర్తుంచుకోవాలి. అలాగే ఏ పౌర్ణమి రోజైనా సరే ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఉదయమైనా చేయవచ్చు, లేదంటే సాయంత్రమైనా చేయవచ్చు. పౌర్ణమి రోజు మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ దేవుడి మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడికి వెళ్ళండి. తర్వాత ఇలా ఒక 5 తమలపాకులు తెచ్చుకోండి, తోడిమిలాగే ఉంచండి, ఇబ్బంది లేదు. తర్వాత వాటిని మీరు ఎర్రటి కలర్ దారం, అంటే ఇలాంటి దారం, ఎర్రటి దారం ఇలాంటిదైనా మిక్స్డ్ దారమైనా రెడీ చేసుకోండి. మీరు ఇలా 5 ఒక్కలు తీసుకోండి, 5 ఒక్కలకి దారాన్ని, ఒక్కొక్కదానికి దారాన్ని చుట్టండి, మామూలు దారమైనా పర్వాలేదు, ఇలా కాల్చిన ఒక్కైనా పర్వాలేదు, పచ్చి ఒక్కైనా పర్వాలేదు, ఇలా దారాన్ని చుట్టుకోండి, ముందే చుట్టుకోండి, ఇలా ఇలా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మీరు దీనికి ఇలాంటి దారమైనా వాడవచ్చు, ఇలా మిక్సర్ కలర్ దారమైనా వాడవచ్చు. ముందు 5 తమలపాకులు మీ ఇష్టదైవం ముందు పెట్టండి. తర్వాత మీరు ఈ తమలపాకుల మీద కొంచెం బియ్యాన్ని పోయండి, ఇలా ఇలా పోయండి. నేను చిన్న తమలపాకులు, ఇవి కుండీలో పెరిగేవి, చిన్నగా ఉన్నాయి, పెరగలేదు కాబట్టి పెద్ద తమలపాకుల్లో బియ్యం కొద్దిగా పోసుకోండి. తర్వాత బియ్యం పోసిన తర్వాత మీరు దారం కట్టిన ఒక్కల్ని ఈ బియ్యం మీద పెట్టండి, ఇలా 5 ఒక్కల్ని పెట్టండి. తర్వాత మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి, అలాగే సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి. మీరు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కైన పెట్టవచ్చు, స్వీట్స్ అయినా పెట్టవచ్చు, మీరు ఏదైనా పెట్టవచ్చు, బెల్లం ముక్కైనా పెట్టినా సరిపోతుంది.
తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి. ఏదైతే మనం ఒక్కలు పెట్టామో మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత కోరికలు చెప్పుకున్న తర్వాత మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో తలుచుకోండి. ఏదో ఒక నామాన్ని 108 సార్లు తలుచుకోండి. మీకు వీలైతే పగలంతా ఉపాసం ఉండి రాత్రి భోజనం చేయండి. లేదు, మీకు పగలు అవకాశం లేదనుకుంటే పగలు భోజనం చేయండి, రాత్రి భోజనం చేయకుండా ఈ ప్రయోగం చేయండి. మీకు రెండు అంటే భోజనం చేయలేకపోతే ఉండలేకపోతాం అనుకుంటే మీరు భోజనం చేసైనా చేయండి, కానీ ఉపవాసం ఉండి చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపాయం సాయంత్రం కూడా చేయవచ్చు అని అందుకే చెప్పాను. ఒక రోజంతా ఈ ఒక్కలని మీరు ఇప్పుడు చేశారు, ఒక 24 గంటల సేపు అలా మీ దేవుడి దగ్గరే ఉంచండి. రెండో రోజు స్నానం చేసిన తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టిన ఈ ఒక్కల్ని ఏదైనా ఒక డబ్బాలో వేయండి. ఇప్పుడు ఇలాంటి డబ్బా తీసుకోండి, చూపిస్తాను మీకు నేను. ఇలా డబ్బా ఇలా పెట్టుకోండి, 5 ఒక్కల్ని పెట్టుకోండి. 5 దారం చుట్టాలి, నేను ఒక్కదానికే చుట్టాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి డబ్బాలో పెట్టిన ఒక్కలకి మీరు సాంబ్రాణి ధూపం చూపించండి. మీ ఇష్టదైవం తెలుసుకోండి, మీ కోరిక చెప్పుకోండి. ఇది కూడా మీరు రెండవ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఈ డబ్బాని మీ పూజాగదిలో కానీ లేదంటే మీ డబ్బులు పెట్టుకునే లాకర్లో కానీ బీరువాలో కానీ ఎక్కడ పెట్టుకోండి. రెండవ రోజు ఈ బియ్యము, తమలపాకులు మీకు పారే నీళ్లు ఉంటే దానిలో వేసేయండి, లేదా ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. బియ్యం కూడా ఎండిపోయాల్సిన అవసరం లేదు, కొద్దిగా చాలు, కొద్దిగా పోయండి. మీరు ప్రతి వారానికి ఒకసారి ఈ ఒక్కలో ఉన్న డబ్బాకి ధూపం చూపించండి. ఈ ఉపాయాన్ని ఏదైనా ఒక్క పౌర్ణమి రోజు చేస్తే సరిపోతుంది, ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి, మన జాతకంలో కుజ ప్రభావము, చంద్ర ప్రభావము, కేతు రాహు ప్రభావాలు ఉన్నప్పుడు మన భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, అలాగే మూడో వ్యక్తి వల్ల కూడా సమస్యలు వస్తాయి. దాన్ని మనం చిలికి గాలివాన్ చేసుకుంటాం. మనం మంత్రం చేయడానికి ఇబ్బంది, అలాగే ఏదన్నా కొన్ని క్రియలు చేయడానికి ఇబ్బంది. ఈజీగా పెద్దలు మనకేం చెప్పారంటే వ్రతాలు, నోములు అవి చేస్తూ, నామజపం చేస్తూ మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఫలితం ఉంటుంది. మనం బియ్యాన్ని ఇంట్లో వాడుకోవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు. ఇవి మట్టిలో గొయ్యి తీసి పాతి పెట్టాలి, లేదా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదలాలి తమలపాకుల్ని. వీటిని ఒక్కసారి చేస్తే, సంవత్సరంలో ఒక్కసారి ఒక పౌర్ణమికి చేస్తే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీరు అనుమానం లేకుండా పని పూర్తవుతుంది, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఆర్థికమైన స్వలంబన వస్తుంది అని చేయాలి. జాతకంలో రాహుకేతు దోషం ఉన్నా, కుజుడు సరిగా లేకపోయినా, చంద్రబలం సరిగా లేకపోయినా మన జీవితంలో ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటాం. దానివల్ల సుఖము, సంతోషము లేకుండా పోతాయి. భార్యాపిల్లలు కూడా సరిగ్గా సహకరించరు. ఇలాంటి చిన్న ప్రయోగాలు చాలా ఉన్నాయి మన వీడియోల్లో. మీరు ఏదైతే చేయగలుగుతారో అది ప్రయత్నం చేయండి. నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయండి, నమ్మకం లేని వారు పొరపాటును వీటిని ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి నేను వీడియోలు చేయడం జరిగింది. ఒక్కొక్క సమస్య అంటే వివాహము, విద్య, వ్యాపారము, తంత్రము, మంత్రము, కనుదిష్టి ఇలాంటివి, అలాగే విదేశీయానము, లాటరీలు, వ్యాపారము, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, వెహికల్స్, స్థలాలు అమ్మటం గురించి, ఇంటి అద్దుల గురించి, పోయిన వస్తువులు మనకు మళ్ళీ తిరిగి దక్కడం గురించి, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వారు తిరిగి రావడం గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, వెళ్ళి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతాయి. మీరు సగం చూసి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీరు చేసిన ఎటువంటి ఫలితము రాదు. ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థం, దానిలో ఉన్న చైతన్యం మనం మానసికంగా అనుభవించగలిగినప్పుడు, మనం ఫలితాన్ని ఇస్తుంది అని మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ పదార్థం మనకి సహకరిస్తుంది. పరాదేవత అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అంటే మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి తేలికగా చిన్నగా కనిపిస్తాయి,
కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో చేసినప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నించేయండి. సమస్యలు ఉన్నవారు తప్పకుండా సమస్య నుంచి బయటపడతారు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.